ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర మత్స్య పాడి పరిశ్రమ శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ఆకాంక్షించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో కాశీబుగ్గలోని వైఎస్ఆర్ స్క్వేర్ వద్ద బుధవారం నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. అద్యంతం చెలోక్తులు విసురుతూ మహిళలతో సభలో మాట్లాడిస్తూ వారి కష్ట నష్టాలను తెలుసుకున్నారు. చంద్రబాబు ఇచ్చిన హక్కులను జగనన్న తీర్చడం మహిళల పట్ల ఆయనకున్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ఈ సొమ్మును వృధా చేయవద్దని, చిరు వ్యాపారాలు చేసుకునే ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. పెరటి కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇటీవలే కాలంలో రిలయన్స్ తదితర కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది అని, మీ ఉత్పత్తులను విక్రయించుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని 9 లక్షల మంది మహిళలకు సుమారు 6,500 కోట్ల రూపాయల వైఎస్ఆర్ ఆసరా పథకంతో అందిస్తున్నామని చెప్పారు. మనం అయితే ఏ కార్యక్రమాలు మనం చేసుకున్నామో, ఎటువంటి ఆర్థిక లబ్ధి మనం తీసుకున్నాం, మహిళలు విడిచిపెట్టండి, విడిచిపెట్టండి, ముగ్గురు విడిచిపెట్టండి. వారోత్సవాల్లో భాగంగా నేను ఇక్కడ సమావేశమైన మహిళా సోదర సోదరీమణులు, మహిళా సోదరీమణులు మనల్గా నాతో పాటుగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహచర మిత్రులు సోదరులు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మెప్మా పీడి కిరణ్ గారు, శ్రీకాకుళం జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎల్డిఎం హరిప్రసాద్ గారు, మరి అలాగే మన పలాస కాశీపుగ కమిషనర్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీకాంత్ గారు కానీ, ఈరబాబు గారు కానీ, సతీష్ గారు కానీ, దుర్గాప్రసాద్ గారు కానీ, బుజ్జి భవానీ రెడ్డి గారు నిరంతరం ముఖ్యమంత్రిగా ఉండాలని, ఎప్పటికీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని, దానికి మీ మహిళలందరి ఆశీర్వాదం కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ జై జగన్. ఎవరికి ఇబ్బంది పెట్టేటటువంటి ప్రభుత్వం కాదు. మీరందరూ ఆర్థికంగా ఎదగాలని, మీరందరూ ఆర్థికంగా స్థిరపడాలని, మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే మా సోదరి మనులకి మేము అన్యాయం చేయకూడదు, మేము చెప్పిన మాట ప్రకారం సమయానికి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయాలని చెప్పి. మీరు ఒక్కసారి ఊహించుకోండి, మన 4వ నెలలో వడ్డీ మాఫీ డబ్బులు వేసామా, సుమారుగా 1,400 కోట్ల రూపాయలు వడ్డీ మాఫీ కోసం వేసాం. 4వ నెలలో వేసామా? అప్పుడు కరోనా ఉందా, లాక్డౌన్ ఉందా, తినడానికి ఇబ్బంది పడుతున్నామా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వేసాం. ఇంకా కరోనా ఎక్కువవుతుంది, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి, మనకు కుటుంబానికి ఎంత ఇబ్బంది అయితే ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది అవ్వాలి. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ అనౌన్స్ చేశారు, మా సోదరి మనకి ఆగస్టులో వైఎస్ఆర్ చేయుత డబ్బులు వేస్తారు అన్నారు. సుమారుగా 4,600 కోట్ల రూపాయలు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న సోదరి మనందరికీ కూడా 18,750 రూపాయల చొప్పున మొదటి విడత వేసిస్తాం. ఇప్పుడు పిల్లల్ని చదివించడానికి చాలా కష్టాలు పడుతుందని పిల్లల్ని స్కాలర్షిప్ రూపంగా అమౌంట్ వేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ఏం చేసేవి, ఇలాంటి మీటింగ్లు పెడితే ఆ దరఖాస్తు పెట్టుకొని ప్రతి ఒక్క సభ్యుల దగ్గరికి నాయకుల దగ్గర తిరుగుతాడికే ఆ తల్లి చెమట్లు ఎక్కిపోయేది. కానీ ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, మనకు మన దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క పథకాన్ని కూడా మనకు తెలియకంటే మనకు చేరనించే ఆ లబ్ధిదారు పనులలో సంతోషం చూస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. నేను ఇప్పుడు తెలియజేసింది ఏంటంటే ఎన్నో ప్రభుత్వాల్లోనూ నేను తిరిగాను, నాయకత్వం వహించాను, తిరిగాను. కానీ 10 మందికి చేస్తే ఒక 5 చేస్తే 10 మందికి
మన మంత్రి వర్గలు ఆయనకి మన మున్సిపాలిటీ మహిళా సంఘాల తరపున నమస్కారం తెలియజేస్తూ అలాగే వేదిక పైన ఉన్న అధికారులకు పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. పెద్దలందరికీ నమస్కారాలు. ఈ రోజు మనము పాత్రికేయులకి మన తోటి మహిళా అందరికి కమిషనర్ గారికి మన పిడి గారికి ఐపి గారికి సీఓలకి అందరికి నమస్కారం అమ్మా. టిఎంసి గారికి ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నది దేని గురించి ఏ విషయం పై చేస్తున్నామని సరే మీకు అందరికి తెలిసి ఉండొచ్చు. ఎందు గురించి చేస్తున్నాం చెప్పండి ఒకసారి. దేని గురించి చేస్తున్నా? రుణమాఫీ. మన జగనన్న ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజుకి మనకి అందరికీ కూడా ఉన్నా రుణమాఫీ చేసి తొలి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పులు ఇవే. ఈ ప్రభుత్వం ఇచ్చిన అప్పులు కాదు, తొలి ప్రభుత్వం ఇచ్చిన అప్పులు. మనకి ఈ రోజు రుణమాఫీ పూర్తిగా ఇస్తున్నందుకు మనం ఎంతో గర్వపడాలి. జగనన్నకి జై జై జగనన్న అనేసి ఎంతైనా మనం చెప్పినా మనం అతనికి రుణపడే ఉంటాము. కానీ పెద్దలందరికీ నమస్కారాలు.